తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో జరుగుతున్న తిరునాళ్లలో భాగంగా శుక్రవారం సాయంత్రం సుడిమాను ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసులరెడ్డి పర్యవేక్షణలో జరిగిన సుల్ల ఉత్సవంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా మన్నారు పోలూరు నుండి గంగపెట్టే పోతురాజును సాంప్రదాయబద్ధంగా ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అమ్మన్ని పుట్టినిల్లు అయిన గొల్లలు ములువులోని స్వర్గీయ వేనాటి కుమారస్వామిరెడ్డి ఇంటి నుండి వారి కుటుంబ సభ్యులు వడిబాలను సాంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకురావడం జరిగింది. ఈ వడిబాల కార్యక్రమంలో మాజీ టీడీపీ బోర్డు సభ్యులు వేనాటి రామచంద్రారెడ్డి, వేనాటి సతీష్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయం వద్దకు వడిబాల చేరిన అనంతరం అమ్మని వద్ద పూజలు చేసి చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి దంపతుల చేతుల మీదుగా వడిబాలను సుడిమాని వద్దకు చేర్చి సుళ్ళు ఉత్సవం ప్రారంభించారు. పూలమాలలను సుడిమానుకు కట్టి సుళ్ళ ఉత్సవం నిర్వహించారు. రెండవదిగా రుబ్బురోలను సుడిమానుకు కట్టి తిప్పారు. మూడవదిగా నల్లమేకను కట్టి సుళ్ళు ఉత్సవాన్ని ముగించారు. మొదటి రోజు అశేష భక్తుల కోలాహలం నడుమ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. అశేష భక్తజనం నడుమ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల వినోదం కోసం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, పట్టణ వైసీపీ అధ్యక్షుడు కలత్తూరు శేఖర్ రెడ్డి, వైసీపీ నేతలు జట్టి వేణుయాదవ్, కలత్తూరు రామ్మోహన్ రెడ్డి, ట్రస్టు సభ్యులు కమిషనర్ నాగిశెట్టి నాగేంద్రకుమార్, కౌన్సిలర్ మీజూరు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ఠ, మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12:00 శాంతి కళ్యాణోత్సవము, మధ్యాహ్నం 12:30 అన్నదాన కార్యక్రమం, రాత్రి 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.